फ्रेंड्स नेनु मी रवींद्राचारिणी करंट अफेयर्स भागंगा मरिकोन्नि अंशालु तेलुसुकुंदाम प्रश्न चूडंडि फ्रेंच प्रभुत्व अत्युत्तम पौर पुरस्कारमैनटुवंटि चवालियर डी ला लेजियन डी आनर नाइट आफ् द लेजियन आफ् आनर अनि कूडा अंटारु मरि దీన్ని 2023 మార్చి 28వ తారీఖున స్వీకరించినటువంటి భారత మహిళ ఎవరు అనింది ఎవరు ఆమె పేరు వచ్చేసి కిరణ్ నాడార్ మరి భారతీయ కళలకు మహారాణిగా గుర్తింపు పొందిన ఈమె భారత్ ఫ్రెంచ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పురోభివృద్ధికి అదేవిధంగా కళల సహకారానికి చేస్తున్న కృషి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది తర్వాత ప్రశ్న భారత్లో విజ్ఞాన శాస్త్రం సాంకేతికత ఇంజనీరింగు గణితము కోర్సులను అభ్యసిస్తున్న వారిలో ఎంత శాతం మంది అమ్మాయిలు ఉన్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల వెల్లడించారు ఎంతమంది ఉన్నట్లు 43% మంది ఆన్సర్ ఈజ్ 43% మరి దీనికి సంబంధించిన వివరించుద్దాం అయితే శాస్త్రవేత్తలు ఇంజనీర్లు టెక్నాలజిస్టులు లాంటి కొలువులు చేస్తున్న వారిలో దేశీయంగా మహిళల వాటా దాదాపు 14% మాత్రమే ఉంది తర్వాత ప్రశ్న చూద్దాం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీనిని నాటో అంటాము మరి దీనిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరేందుకు చివరిగా ఆమోదం తెలిపిన నాటో సభ్య దేశం ఏదేనండి దీనికి ఆన్సర్ వచ్చేసి టర్కీ మరి నాటో కూటమిలో కొత్తగా సభ్యత్వంగా పొందాలంటే కూటమిలోని మొత్తం సభ్య దేశాల యొక్క ఆమోదం తెలపాలి రైట్ ఇప్పుడు తర్వాత ప్రస్తుతం భారత్లో 1901వ సంవత్సరం నుంచి ఉష్ణోగ్రతల నమోదును పరిగణిస్తుండగా ఏ ఏడాది నాటికి ఫిబ్రవరి మొత్తం మీద అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకు ఎక్కింది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ ఏడాది నాటికి ఫిబ్రవరి మొత్తం మీద అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకు ఎక్కింది ఆ సంవత్సరం వచ్చేసి 2023వ సంవత్సరం ఫిబ్రవరి మరి 2022 మార్చి గత 121 ఏళ్లలో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా కూడా రికార్డును తిరగరాసింది తర్వాత ప్రస్తుతం ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ దీని ఐపీయు అంటాము దీని యొక్క 146వ సమావేశాన్ని 2023 మార్చిలో ఏ దేశంలో నిర్వహించారు ఆన్సర్ ఈజ్ బహ్రయిన్ దేశం ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్